దైవ జనులారా, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తల్లి గర్భములో రూపొందించుటకు మునుపే నేను నిన్ను ఎన్నుకొనానని పలికిన ప్రభువ, నా మీద నీకున్న ప్రేమ ఎనలేనిదేయ్యా, గ్రహించలేనిది, సముద్రం కంటే లోతైనది. నీ ప్రేమ కొరకు నన్ను నేను పరిపూర్ణంగా సమర్పించి స్తుతిస్తున్నాను. పరలోకము నుండి ఈ పాపి అయిన నా కొరకు నరుడుగా జన్మించి నాలాగ జీవించి నా కొరకు సిలువల మరణించితివే దేవా. నిన్ను దేవుడుగా అంగీకరించిన జాతి ఎంతో మంచిది. నిన్ను దేవుడుగా పొంది ఉన్న నేను ఎంతో భాగ్యవంతుడు. నిన్ను ఎరిగి అర్థం చేసుకొని నువ్వు నా కొరకు అనుభవించిన ప్రతి ఒక్క కష్టమును ధ్యానించిన నేను, నువ్వు పలికిన ప్రతి ఒక్క మాటను కూర్చి విన్న నేను నీలాగా మారటకు కృపణ దయచేయమయ్యా. ఈ లోకంలో నేను ఉన్నంత వరకు నీ కొరకు జీవించాలి, నీ పాటను నేను పాడాలి, నీ స్తుతిని నేను చెప్పాలి, నీ బాటలో నేను నడవాలి. నీ చిత్తమైతే స్వామి నీ సువార్త వీరుడుగా నన్ను మార్చము. దర్శన వరముతో, పరిశుద్ధ వరముతో, పరిశుద్ధ ఆత్మ వరాలతో మమ్మల్ని నింపు. నీ కొరకు ఒక అగ్నిలాగా నిలబడట కృపను దయ నాకు దయచేయి. తల్లి శ్రీసభతో కలిసి స్వామి మేము చెయ్యం ప్రతి ఒక్క ప్రార్థన మీ సన్నిధిని చేర్చబడునుగాక. ఆ సన్నిధి నుండి మాకు కావలసిన ప్రతి ఒక్కడ సహాయం కూడా లభించబడునుగాక. స్వామి, ఈ ప్రపంచమును మమ్ములుడు మీకు కానుకగా సమర్పిస్తున్నాం, అంగీకరించుకోము. మీకు ప్రీతికరమైన కానుకగా మమ్మల్ని సమర్పిస్తుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములు మీ ప్రార్థన చేయుచుండగా నీ కుడి హస్తమును మా మీద ఉంచి మమ్మల్ని రక్షించుము. మన నాదుడైన యేసుక్రీస్తుని మహా అద్భుతమైన నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.